సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా స్పెషల్ డే ఇది నాకు. సో పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మా అన్నయ్యలందరూ ఎదురుగానే ఉన్నారు. సో సో హ్యాపీ టు సీ యూ. అండ్ నిన్న నేను యాక్చువల్లీ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను. ఈరోజు అందరికీ ఆ పోస్ట్ గురించి రివీల్ చేయడానికి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వెల్ నిన్న పెట్టిన తర్వాత చాలామంది నాకు ఎవరైతే నన్ను ఇష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు, అన్న మీ అందరం మీకు బాగా సపోర్ట్ ఇస్తాం అని. సో పార్టీ పెడుతున్నానని నేను చెప్పాను నేను. సో ఆ పార్టీకి సంబంధించి ఒక మెసేజ్ కూడా నేను పెట్టాను నిన్న. సో దానికి రివీలింగ్గా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్, ఎవరైతే నాకు సోషల్ మీడియాలో కానివ్వండి అన్ని ప్లేసెస్లో నాకు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఆ విషెస్ని అలానే కంటిన్యూ చేయడానికి నేను ఈ యొక్క పార్టీని లాంచ్ చేయబోతున్నాను. సో ఈ పార్టీ ఏంటంటే, ఈ పార్టీకి నేను చెప్పగానే, ఈ పార్టీ మాది పార్టీ లాంచ్ చేస్తున్నాను చెప్పగానే నాకు ఫస్ట్గా మస్తుకు నచ్చింది ఏంటంటే, నాకు తెలిసిన కొంతమంది పొలిటీషియన్స్ కూడా నాకు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ మచా, విష్ యూ ఆల్ ద గుడ్ లక్, మా అందరి సపోర్ట్ నీకు ఉంటుందని. అండ్ ముఖ్యంగా నాకు మంచి మంచి చెప్పలేను, మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలామంది పొలిటీషియన్స్ కూడా కాల్ చేశారు. సో అన్ని పార్టీల మద్దతు మా పార్టీకి లభించింది అని ప్రౌడ్గా చెప్పగలను. ఇప్పటిదాకా అన్ని పార్టీలు ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది జరగలే, ఫస్ట్ టైం మా పార్టీకి మద్దతు లభించింది. అది ఎందుకు అనేది మరి కాసేపట్లో మీ అందరికీ నేను రివీల్ చేస్తాను. వాళ్ళు ముఖ్యంగా థ్యాంక్స్ టు మన కేసీఆర్ సార్, లవ్ యూ సార్, అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి సార్, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జై జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అండ్ ముఖ్యంగా మా అందరి నా వెల్ విషర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, లవ్ యూ అన్న. నేను వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చాను నేను ఏ పార్టీ పెట్టాను అనేది. సో అలాగే ఇందాక నరేంద్ర మోడీ గారు కూడా చేసిరండి, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పిండు నాకు చేసి, అరే ఆల్ ది బెస్ట్ అమ్మా, ఈ పార్టీకి మాకు అసలు దగ్గరలో కూడా సంబంధాలు లేవు కానీ మీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. సో యునానిమస్గా నాకు అమెరికా నుంచి, యుగాండా నుంచి కూడా మెసేజ్లు వచ్చినాయి నీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని. ఇంతకీ ఏం పార్టీ రాబోయేది అని చాలామంది క్వశ్చన్ అడిగారు. సో ఈ పార్టీ నా హార్ట్ఫుల్గా నేను ఏదైతే రంగంలో ఇష్టపడ్డానో అందులోనే పెడదామని డిసైడ్ అయ్యా మొట్టమొదటిసారి. సో పొలిటికల్ పార్టీ అనగానే చాలామంది వేసుకుర్రు, భయ్యా నేను కొంచెం దూరం, కాకపోతే నా పార్టీ నా వాళ్ళని దగ్గర చేసే పార్టీ, మీ అందరినీ ఇంకాస్త దగ్గర చేసే పార్టీ. ఏందా కదా దాని దగ్గరికే వస్తున్నా. సో ఈ పార్టీ ఇన్నిసార్లు పార్టీ ఎందుకు అంటున్నా అంటే, ఇది అందరూ అవ్వాలి అనుకునే పార్టీ, అందరికీ కావాలనుకునే పార్టీ. ఏంది ఈ పార్టీ? ఓకే, అర్థమైంది పంచాయతీ ఏందని. సో ఈ పార్టీని రివీల్ చేయడానికి నాతో పాటు నా టీం కూడా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు కాల్ జై, ఫస్ట్ మా డాడీ, డాడీ మా ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్నా, నాతో పాటు వైట్ అండ్ వైట్లో వచ్చారు. పొలిటీషియన్స్ కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మామూలు ఉంటుంది, కిరాకు ఉంటుంది అని డాడీ, ఇది చూశాక వాళ్ళు ఫాలో అయిపోతారు. సో రాబోయే ఎలక్షన్స్లో ఇలాంటి డ్రెస్ కోడ్ ఒకటి పాటిస్తే మామూలుగా ఉండదు. సో మా మెయిన్ పర్సన్ మా పార్టీకి, అండ్ మమ్మీ అనొద్దా, నాకు వార్నింగ్ వచ్చింది మమ్మీ అనొద్దని. ఎ బ్యూటిఫుల్ లేడీ, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓహో, యునానిమస్గా కలిసిద్దాం ఇలానే వస్తే. సో మమ్మీ ఓకే. సో పార్టీని మా ఇద్దరే కాదు, మా టీం అందరితో కలిసి లాంచ్ చేద్దామని. అన్న ఈ పార్టీకి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, నేను ఏం పార్టీ పెడుతున్నాను, బట్ ఆ పార్టీ పేరు చెప్తా. జయశంకర్ అన్న రానా, సంజయ్ షోడు అలాగానే. ఈ పార్టీ ప్రతి ఒక్కరూ ఎందుకు కావాలనుకుంటారు అనేది మరి కాసేపట్లో మీకు కూడా తెలుస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ దీన్ని ఇవాళ ఈ పార్టీని దిగ్విజయంగా లాంచ్ చేయబోతున్నాం మేము. ఇంకెవరన్నా మిస్ అయ్యానా అన్న? సార్ ప్లీజ్ రండి సార్. రామ్ ఎక్కడ ఉన్నాడు? సో ఇవాళంతా మాతోనే ఉన్నాడు తను కూడా, కొరియోగ్రాఫర్ దాదా మచా, యంగ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ని ఈ పార్టీ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. వెరీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ రామ్. వెల్ కమింగ్ టు స్పెషల్ మూమెంట్. సన్నీ నిన్న పార్టీ పెడుతున్నారని అనౌన్స్ చేసినారు, ఏ పార్టీ పెడతాడో సాయంత్రం ఈవినింగ్ పార్టీ పిలుస్తున్నాం అనుకున్నాం, కానీ పెద్ద సౌండ్ పార్టీ చేశాడు. ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా, అలాగే బిగ్ బాస్ విన్నర్గా, మా మనిషిగా అన్నింటి నుంచి వచ్చి పెద్ద సక్సెస్ సాధించాడు. అలా సిల్వర్ స్క్రీన్ మీద కూడా
विनर सौंड चेयरनी चला बल्कि को जर्नलिस्ट अंदर तरफ थैंक यू अंड आल द वेरी बेस्ट टू एंटायर टीम अंड सौंड पार्टी मूडो सिनेमा फस्ट मैं एटीएम चेसा मंच पेर वे अला तरवा अनस्टापल टू तरवा इंकोट सो अलागे प्रोड्यूसर्स अंत बैनर पेर चल आखिर निम्षों में कागतमचार क्रोत आर्टिस्ट की चुनाव प्रिया अने आर्टिस्ट उसे मिर्ची प्रिया शिवनारायण के पेटारा लेदे शिवनारायण अंटर सो एंत हैपी उसे जर्नलिस्ट पत्र मित्र ओपन चुनाव गोप शुभ परणाम अलागे प्रोड्यूसर्स जयशंकर गारु आयन बेसिकली तेलंगाना मामूलुडेन का आये आ प्रोफेसर जयशंकर गारु एला उंडेवारो अंतकन्ना एक्कुव आयन इक्कड वच्चेटप्पटिकि नागन्ना हैट उंडडु संजय शेर आयन एंटंटे चेप्पेसि आ पक्कि नव्वुकुंटू उंटाडु एला वस्तदा पर्फार्मेंस अनि करेक्ट गा आ नव्वु आयन अनुकुन्नट्टु मानिटर दग्गर कूर्चोनि चूसि అన్నడంటే కరెక్ట్ అది ఓకే లేదు వన్ మోర్ సార్ వన్ మోర్ చేద్దాం అంటాడు సో నాకు ఒక ఎమ్మెల్యే వ్యాసం ఇచ్చారు దుర్మార్గుడు అయినటువంటి కొడుకు రేపిస్ట్ నన్ను ఫాదర్ అన్నాడు కదా నేను ప్లెజెంట్ గానే ఉంటాను నేను ఎమ్మెల్యే కానీ దుర్మార్గుడు అన్న రేపిస్ట్ సో ఏంటో నేను జర్నలిజం వదిలేసి దీంట్లోకి వచ్చా ఏంటంటే ఏదో అండి అలా జరుగుతుందండి జలపత్రావు గారి తర్వాత నేనే రేప్స్ చేయటంలో అన్నాడు సో ఈ సినిమా ఎందుకంటే క్యాలిక్యులేటెడ్ గా ఒక డైరెక్టర్ ఎడిటర్ ఒక రైటర్ అవటం వల్ల ఎంత ప్లస్ అంటే రాసుకున్న కథని ఎవరేం చెప్పినా కూడా మధ్యలో మా ప్రొడ్యూసర్ గారు వస్తారు ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ ఏకే ఏకే అంటే మా మాతృ సంస్థ లాంటిది అనిల్ జుంకర్ గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడి నుంచి వచ్చిన ఈయన ఎడిటర్ గారు నేను మీరు ఎట్టన్నారండి ఇటు అక్కడి నుంచి వచ్చాడు ఈయన ఎందుకంటే అక్కడ ఏంటంటే ముందు త్రాస్ పెడతారు ఏది కరెక్ట్గా ఉంది ఏది బ్యాలెన్స్గా ఉంది ఇటు రొమాన్స్ కరెక్ట్గా ఉందా కామెడీ కరెక్ట్గా ఉందా లేకపోతే అనిల్ శంకర్ గారు బయట నుంచి వచ్చి వాళ్ళ సినిమాలు అప్పుడు మేము చూసాం చూసి లోపలికి వెళ్ళి అనుకున్నంత లేదంటే మళ్ళీ చేయాల్సిందే అవన్నీ చూసి అడిగిన కాబట్టి ఇతను బాగా అవన్నీ పిండి వాటిల్లో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశాడు ఫస్ట్ టైం ఎవరండి వైఫ్ అంటే సాఫ్ట్వేర్ అన్నయ్య అన్నాడు ఎవరన్నంటే భువన్ గారు తీసుకొచ్చారన్నారు నమస్కారం అండి అందరికి మా సౌండ్ పార్టీని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు సన్నీ ఎక్కడ ఉంటే అక్కడ సౌండే సౌండ్ ప్రతి ఆర్టిస్ట్ కి ఒక సినిమా చేసేటప్పుడు ఒక ఇంట్యూషన్ అనేది ఉంటుందండి సినిమా బాగుస్తుంది పాజిటివిటీ అనేది ఉంటుంది ఈ సినిమా చేసేటప్పుడు నాకు కూడా మేమందరం అనుకునేవాళ్ళం ఆఫ్ అంటే సీన్ అయిపోయాక సీన్ గుర్తు చేసుకొని మరి నవ్వుకునేవాడు సో నాకు ఆ ఇంట్యూషన్ వచ్చిందన్నమాట డెఫినెట్గా సినిమా చాలా అద్భుతంగా చాలా ఫన్నీగా ఉంటుంది నా క్యారెక్టర్ నేను నిజంగా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు ఇన్ని సినిమాలు చేసినా నా కెరీర్ ఆఫ్ 26 ఇయర్స్లో నేను ఇలాంటి క్యారెక్టర్ నాతో చేయించిన డైరెక్టర్ గారు అయితే ఎవరు లేరు థ్యాంక్ యూ సంజయ్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ రవి గారు థ్యాంక్ యూ అండ్ డెఫినెట్ గా 100 డేస్ ఫంక్షన్ కి మళ్ళీ మీ అందరితోటి ఇలాగే ప్రెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ హలో అందరికీ నమస్కారం నేను రతిక శ్రీనివాస్ అండ్ ఈ రోజు మన మూవీ సౌండ్ పార్టీ టైటిల్ లాంచ్ జరిగింది అండ్ ఈ మూవీలో నేను హీరోయిన్ పాత్రం చేస్తున్నాను అండ్ ఆ పాత్రం నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను మా డైరెక్టర్ సంజయ్ శరి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలాగే మా ప్రొడ్యూసర్ రవి పోలి శెట్టి సార్ నేను మన నా ప్రొడ్యూసర్ని చూడు కూడా లేదు కానీ ఐ ఆల్వేస్ నో దట్ హీస్ సపోర్టింగ్ అస్ బిహైండ్ ద సీన్స్ అండ్ ఈరోజు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా టెక్నికల్ టీంలో అందరికీ థ్యాంక్స్ చెప్తూ అండ్ అలాగే మా ఆర్టిస్ట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ఈ ఒక లక్కీ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే మా జయశంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి